గులాబీ పార్టీ జనాలోకి వెళ్లేందుకు సిద్దమైంది వరుసగా ఎన్నికలున్న నేపథ్యంలో క్షేత్రానికి పయనమవుతుంది పార్టీని పటిష్టం చేసుకోవడం నామినేటెడ్ పోస్టులు మంత్రివర్గ మార్పులకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించుకుంది మరోవైపు ఈ అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు అధినేత కేసీఆర్ ఇవాళ సమావేశాన్ని నిర్వహించనున్నారు వారికి దీటుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది దీనికోసం విధివిధానాలను ఖరారు చేసే పనిలో పడింది పార్టీ అధిష్టానం ఈ నేపథ్యంలో విపక్షాల తీరును ప్రజాక్షేత్రంలో ఎలా ఎండగట్టాలి ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి అనే అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు మూడు రకాల ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్లు రానున్నాయి వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి వరంగల్లో పట్టు నిలుపుకోవడం నారాయణఖేడ్ను దక్కించుకోవడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయబావుట ఎగరవేయడం వీటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన కేసీఆర్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తున్నారు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన విపక్షాలు నేరుగా ప్రజల్లోకి వెళ్లాయి దీంతో తాము కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాల పర్యటన కూడా ఇందులో భాగంగానే నిర్వహించనున్నారు ఇక పార్టీకి సంబంధించి ఇంకా కొన్ని కమిటీలను ఇప్పటివరకు వేయలేదు ఇవాళ జరిగే టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో వీటికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కేసీఆర్ ఇచ్చే అవకాశం ఉంది పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే విషయంలో పార్టీ శ్రేణులకు కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు అటు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండొచ్చని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి దీనిపై కూడా ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అసెంబ్లీ సమావేశాలకు ముందు వ్యూహాన్ని రచించి పక్కాగా అమలు చేసుకున్న అధికార పార్టీ సమావేశాల అనంతరం కూడా కేడర్కు దిశానిర్దేశం చేసేందుకు విస్తృత స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసింది మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి విధివిధానాలు ఖరారవుతాయో చూడాలి